ఎగ్జామ్స్ రాయనివ్వక చాలా మంది పిల్లల జీవితము వాళ్ళ చదువు మధ్యలోనే ఆగిపోయింది. వీటన్నింటి గురించి ఏ రోజు ఆ పెద్ద ఆయన మాట్లాడలేదండి. ఇవాళ ప్రభుత్వం వచ్చి, మా ప్రభుత్వం 5 నెలలే అయింది, 5 నెలల్లో వాళ్ళు 5 ఏళ్లలో కూడా పూర్తిగా చేయలేనటువంటి పెన్షన్ అనే విధానాన్ని 15 రోజులకి స్టార్ట్ చేసి ఈటను స్టార్ట్ చేసింది మా ప్రభుత్వం. దీపం పథకం కింద ఇస్తా అనేటువంటి పథకం ఏదైతే ఉందో, సంవత్సరానికి 3 సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ కు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ చేశారు. ఇట్లాగే రాష్ట్రంలో మిగతా అంశాలంటే, ఇవి తక్షణ సహాయం కింద సంక్షేమం అనేది ఎంత ఇంపార్టెంట్, సుదీర్ఘ కాలంలో అభివృద్ధి అనేది కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి రాజధాని మీద, పోలవరం మీద, వివిధ దీర్ఘకాలిక నిర్మాణాల మీద కూడా దృష్టి పెట్టి, ఒక రూపాయి అప్పు తెస్తే ఆ రూపాయి అప్పు మనం ఎక్కడైతే ఖర్చు పెడుతున్నామో దాని నుంచి భవిష్యత్తులో ఆదాయం రావాలి మనకి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఎన్డీఏ కూటమి పూర్తిగా ముందుకు వెళ్తూ ఉంటే, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా గ్రామాలు అభివృద్ధి చెందాలన్న దృష్టితోటి రోడ్లు, భవనాలు, పంచాయతీ కార్యాలయాల కింద నిర్వర్తించే అన్ని విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళుతూ ఉంటే, అటవీ శాఖ మినిస్టర్ గా కూడా గతంలో ఎప్పుడు నేను వినలేదు సార్, పోలీసు అమరవీరుల సంస్మరణ సభ అని విన్నాను తప్ప, అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ సభ ఒకటి జరిగింది, అది ఒకటి ఉందని నాకు అప్పటి వరకు తెలియదు. ఇంతమంది మినిస్టర్లు మారి నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. బట్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ సంస్మరణ సభ జరగడం నేను కళ్ళారా వీక్షించాను. వాళ్ళకి సంబంధించి ఎన్నో నిధులను కేటాయించి ఆయన సమర్థవంతంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 3 పార్టీలే అయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి పొరపక్షం లేకుండా ప్రజల కోసము 3 ఒకే మాట మీద, ఒకే తాటి మీద వెళ్తూ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి రాష్ట్రం, తర్వాతే కార్యకర్తలు అన్న కాన్సెప్ట్ లో రాష్ట్ర భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, ఇవాళ 5 నెలలకే పెద్ద ఆయనకు ఓపిక చచ్చిపోయిందా, వయసు పైబడ్డం మూలంగా చేదస్తం వచ్చిందా, లేదంటే ఆయన కులం కోసము రాష్ట్రం కోసము కూడా పనిచేయలేక కేవలం ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేయడానికి అలవాటు పడిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు కానీ సార్, నిన్న పెద్ద లెటర్ రాశాడు సార్. సరే, లెటర్ అంతా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఓకే, అపోనెంట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెన్నబూసినా సరే కారమే రాశారు అన్నట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆయనకు అట్లాంటి మంటే పుట్టి మాట్లాడారు అనుకున్నాను సార్. చివరిలో ఒక చిన్న లైన్ మెన్షన్ చేశాడు సార్, అమాయకులను జైల్లో పెట్టి కొట్టిస్తున్నారు అని. ఎవరు సార్ అమాయకులు? జైల్లో పెట్టిన వాళ్ళందరూ పోస్టులు సోషల్ మీడియా అకౌంట్లు అరుణ్ గారు. ఇప్పుడు మీరు కూడా ఈ బాధితుల్లో ఉన్నట్టున్నారు. రీసెంట్ గా పొద్దున మనం ఎప్పుడో ఒక మీడియా సంస్థలో మనం చూసాము, వైసీపీ అధికార ప్రతినిధి మీ మీద కేసు పెట్టాలంటున్నారు, ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైన మాటల్లో మాట్లాడారని చెప్పి ఆయన ఒక వీడియోని చూపించారు. మరి ఆ వీడియో గురించి మీరేమంటారు? ఆడియో క్లియర్ గా మాట్లాడానండి, క్లియర్ గా ఉంది ఆ వాయిస్. ఏముంది అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య గురించి, లోకేష్ గారి యొక్క పుట్టుకలు అని చెప్పేసి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి సినిమా టిక్కెట్లు అండ్ రెమ్యునరేషన్ గురించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల గురించి పూర్తిగా వ్యక్తిగత జీవితాల గురించి మాత్రమే అసెంబ్లీ సభలో సమావేశాల్లో మీరు ప్రస్తావించారు. ఇవాళ ఒకవేళ మీకు ఏది ఇస్తే అదే తిరిగి వచ్చింది కర్మ సిద్ధాంతం అన్నట్లుగా, ఇవాళ మీ వ్యక్తిగత జీవితం గురించి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడతారేమో, అలాగే మీ పుట్టుక గురించి, మీ పిల్లల పుట్టుకల గురించి, వీటి వేటి గురించి ఇప్పుడున్న మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల ప్రస్తావనకు రాదు. మీరు ధైర్యంగా మీ గౌరవ మర్యాదలకు ఏ భంగమో కలగదు, ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి మీ నియోజకవర్గానికి ప్రతినిధిగా అని చెప్పేసి నేను మాట్లాడిన మాట. దాన్ని కుక్క తోక ఎన్నాళ్ళు తిప్పినది వంకరే తిరిగింది తప్ప చక్కగా రాదు అన్నట్లుగా, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం 12 సెకండ్ల వాయిస్ మాత్రమే లైవ్ లో వినిపించడం, అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని మాట్లాడలేకపోవడం, దాన్ని స్క్రిప్ట్ ఇచ్చినట్లుగా క్లియర్ గా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అండ్ వైసీపీ ఆర్గనైజ్డ్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఒకటే టాపిక్, ఒకటే కంటెంట్, దాన్ని టెలికాస్ట్ చేయడము, దాని మీద పెద్ద ఎత్తున నా మీద బూతులతో మాట్లాడడం, పొద్దు నుంచి పాపం వాళ్ళ కంటెంట్ ఎంచుకున్నారు సార్. ఇందులో ఏమి దాటయ్యాలి వాళ్ళు అంటే, క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళారు, అక్కడ రాజకీయంగా బీజేపీకి లబ్ధి చేకూర్చాంశం, అలాగే అంత గొప్ప నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. వాళ్ళ రాష్ట్రం కాదు, కేంద్ర రాజకీయాలని, పక్క రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆ విషయాన్ని కనుమరుగు చేయాలి పరిస్థితి. రెండోది, అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి రాఘవ రెడ్డి పరారీలో ఉన్నాడు. రాఘవ రెడ్డి దొరికితే ఇప్పుడు చాలా అంశాలు బయటపడతాయి. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లో చర్చకు రాకూడదు. ఎందుకు రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు, రాఘవరెడ్డి దొరికితే ఏం జరుగుతుంది అన్న విషయం ప్రజల్లో చర్చకు రాకూడదు. వీటన్నింటినీ కవర్ చేసి చేయాలి. అలాగే ఒక 2 రోజుల క్రితం నేను మాట్లాడిన ఇంకొక వాయిస్ వైరల్ అయింది. గత ఏ ముఖ్యమంత్రి టైంలో లేని విధంగా జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రం ఇట్లాంటి సోషల్ మీడియా ఉన్మాద బొక్క అనేది పనిచేస్తూ వచ్చింది. అంతకుముందు వాళ్ళ నాన్నగారి టైంలో కూడా ఇట్లా లేదు, ఇతని టైంలో మాత్రం ఇట్లా జరిగింది. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఇవాళ ఎన్డీఏ కూటమికి ఉంది అని చెప్పేసి ఒక వాయిస్ మాట్లాడితే అది వైరల్ అయిపోయింది. దాన్ని కూడా కంట్రోల్ చేస్తూ నా మీద గుర్తు చల్లాలి.
వీటన్నింటిని బేస్ చేసుకుని వాళ్ళు ఒక ఎజెండా ఎంచుకున్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో వైసీపీ దిట్ట. అలాంటి ఆర్గనైజింగ్ ట్రోలింగే వాళ్ళు స్టార్ట్ చేసింది. దీనికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ సందర్భం మూలంగా గత వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు సేమ్ ఫార్ములా ఫాలో అయ్యారు, ఇవాళ మా ప్రభుత్వం వచ్చాక కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నారంటే వాళ్ళని కట్టడి చేయడంలోనూ, ఆ క్రైమ్ చేయడానికి సిద్ధపడకుండా భయపెట్టడంలోనూ మా ప్రభుత్వం అండ్ పోలీస్ యంత్రాంగం ఇంకా వైఫల్యం చెందుతోంది అన్న విషయం నాకు అర్థమైంది సార్. రైట్ రైట్ అరుణ్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మీ మొత్తాన్ని వీడియో, మీరు మొత్తాన్ని ఏదైతే ఆడియో మాట్లాడారో దాన్ని కాకుండా ఒక కావాల్సిన వరకు కట్ చేసేది వినిపించారంటారు, అంతేగా మీరు? స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను సార్, నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను నేను ఆ విషయాన్ని. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అందులో మీ పుట్టుక ఎలా ఉంది, మీ పిల్లల పుట్టుక ఎలా ఉంది, ఇటన్నిటి గురించి మేము ప్రస్తావన చెయ్యం, మాకు అవసరం లేదు, మేము రాష్ట్రం గురించే మాట్లాడుతున్నాం, రెండు అసెంబ్లీలో కూర్చోండి, మీ గౌరవ మర్యాదలకు ఎక్కడ మేము భంగం కలగనేమో. ఇదే మాట మాట్లాడింది నేను క్లియర్ గా. రైట్ లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. అరుణ్ గారు చెప్పింది మీరు విన్నారు, రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఫస్ట్ ముద్రగడ పద్మనాభం గురించి ఆవిడ మాట్లాడారు, తర్వాత నేను మిగతా సబ్జెక్టు గురించి వస్తాను. ముద్రగడ పద్మనాభం గారు కోప ఉద్యమం కోసం చేశారు, 5% రిజర్వేషన్ గురించి అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్